వస్తాయి. అసలు ఈ కోవిడ్ అదుపులోకి వస్తుందా? ఒక్కో దేశంలో ఒక్కోలా ఈ వైరస్ విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే అదంత సులువు కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే భారత్లో కొంతవరకు రికవరీ రేటు, కేసుల నమోదు కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ అమెరికా, యూకే వంటి దేశాల్లో పరిస్థితి ఇంకా అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ దేశంలో కరోనా వైరస్ ఉత్పరివర్తన చెంది, అంటే తన రూపాన్ని, లక్షణాలను మార్చుకొని కలకలం సృష్టిస్తోంది. అనేక మంది కరోనా బారిన పడుతుండడమే కాకుండా అధిక సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ దేశానికి పలు దేశాలు విమానాలను రద్దు చేశాయి. అంతేగాక బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై కూడా నిషేధం విధించాయి. ఇటు భారత్ కూడా అక్కడి తీవ్రతను పరిగణలోకి తీసుకొని విమానాలపై నిషేధం విధించింది. యూకేలో కరోనా ఉత్పరివర్తనపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రేపు అర్ధరాత్రి నుంచి నెలాఖరు వరకు బ్రిటన్ నుంచి రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించారు. మరోవైపు భారత్లో అటువంటి పరిస్థితులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా ఉత్పరివర్తన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ప్లాన్స్ అన్నింటినీ మార్చుకోవాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలను రిక్వెస్ట్ చేశారు. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దాన్ని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్లో కఠిన లాక్డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈసారి క్రిస్మస్ను ప్రణాళిక ప్రకారం నిర్వహించుకునే అవకాశాలు లేకపోవడం చాలా బాధగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. కొత్త రకం కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తిస్తోందని, ఈ వైరస్ 70% ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతోందని యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి నమోదైన కేసుల్లో 60% కంటే ఎక్కువ కొత్త రకం వైరస్ను గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కొత్త రకం వైరస్ను వ్యాక్సిన్ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని కూడా తెలిపారు. కాగా యూకేలో కరోనా టీకా పంపిణీ కూడా కొనసాగుతోంది. ఫైజర్ టీకాకు యూకే ఈ నెల 8న అనుమతి ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో 90 ఏళ్ల మార్గరెట్ కీనన్ ప్రపంచంలోనే తొలి కరోనా టీకా వేయించుకున్నారు. యూకేలో మొదటి వారంలో సుమారు 1.37 లక్షల మందికి టీకా మొదటి డోసు అందింది. అయినా సరే ముందు జాగ్రత్త చర్యలు, వైరస్ వ్యాప్తి భయాల నేపథ్యంలో తాజా లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా కోవిడ్ అదుపులోకి వచ్చేసింది అనే భ్రమ వేడాలని, లేదంటే బ్రిటన్ వంటి పరిస్థితులు ఏ దేశానికైనా రావచ్చని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.